Namaste. Welcome to Helpful Videos channel. Iroju GST lo oka mukhyamaina composition scheme lo mukhyamaina nibandhal gurinchi teliyajeyadam gurinchi ee video chestunnanu. Indulo mukhyamainevi konni points unnai, avi maatrame cheptunnanu. ముందుగా ఈ సదుపాయం వినియోగించుకునే వ్యక్తులు వారి అగ్రిగేట్ టర్నోవర్ ఒక ఆర్థిక సంవత్సరంలో 75 లక్షల రూపాయలు దాటితే ఈ స్కీమ్ నుంచి బయటకు రావాలి. అలాగే ఈ సదుపాయం వినియోగించుకునే వ్యక్తి క్యాజువల్ ట్యాక్సిబుల్ పర్సన్ కానీ నాన్ రెసిడెంట్ ట్యాక్సిబుల్ పర్సన్ కానీ అయ్యి ఉండరాదు. 3, ఒకవేళ జిఎస్టీలోకి మైగ్రేషన్ అయిన వారు ఈ సదుపాయం వినియోగించుకోవాలంటే వారి వద్ద 1 జూలై నుంచి నిలువ ఉన్న స్టాక్ ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసినదై ఉండరాదు, లేదా విదేశాల నుండి దిగుమతి చేసుకుని ఉండరాదు, లేదా అదే వ్యక్తికి సంబంధించినదైనా ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించుకున్నదై ఉండరాదు. అంటే మీరు వేరే రాష్ట్రం నుంచి ఏదైనా సరుకు తెప్పించుకుని ఉండుంటే అలాంటి సరుకు ఉన్నవారు ఈ జిఎస్టీ స్కీమ్కి అర్హులు కారు అని చెప్తుంది. దీనిపై ఇంకా చర్చలు జరుగుతున్నాయండి. దీని గురించి అప్పుడే కంగారు పడవలసిన అవసరం లేదు, ఎందుకంటే ఇది ప్రతి వ్యాపారంలో ఉండే కామన్ అలవాటు. బయట రాష్ట్రాల నుంచి తక్కువ దొరికితే వస్తాయని తెచ్చుకోవడంలో ముఖ్యంగా బట్టల వ్యాపారస్తులకి అది ఇది చాలా సహజమైన డైలీ జరిగే చర్య అది. సో దీనికి సంబంధించి ఇంకా క్లారిటీ ఇంకా రావాలి. ఇది ఎలా దాన్ని వేరే దీనికి ఏం చేయాలనేది. నెక్స్ట్, ఈ వ్యక్తి ఇన్పుట్ ట్యాక్స్ రెడీ తీసుకోరాదు, తన వద్ద సరుకు కొనుగోలు చేసిన వారి నుంచి పన్ను వసూలు చేయరాదు. అంటే మీరు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్కి అనర్హులు. అంతేకాకుండా మీరు మీ కస్టమర్ ఎవరికైనా సరే బిల్లు మీద 1%, 2%, 3% వేసి అమ్మరాదు. మీరు అలాంటి పర్సంటేజ్ ఏమన్నా కట్టుకోవాలని అవసరం ఉంది. కాబట్టి ముందుగానే మీ లాభంలోనే ఈ 1%, 2%, 3% యాడ్ చేసుకుని కస్టమర్కి తెలియజేయండి. అదే బిల్ మీద రాయాలి తప్ప మీరు 1% అనేది అందులోకి అసలు తీసుకురాకూడదండి, రాయకూడదు. వ్యాపారి ఇచ్చే ప్రతి బిల్లు పైన కాంపోజిషన్ ట్యాక్సిబుల్ పర్సన్ నాట్ ఎలిజిబుల్ టు కలెక్ట్ ట్యాక్స్ ఆన్ సప్లైస్ అనే పదాలు ఖచ్చితంగా పొందుపరచాలి. అంటే నేను అంటే వ్యాపారి ఏమని రాయాలంటే నేను కాంపోజిషన్ ట్యాక్సిబుల్ పర్సన్, అంటే ఇక్కడ నేను అనేదానికి కాంపోజిషన్ పదం వాడుతున్నానంటే ట్యాక్సిబుల్ పర్సన్, మీ దగ్గర ట్యాక్స్ నేను ఇచ్చే సరుకుకి ట్యాక్స్ తీసుకోవడానికి నేను అర్హుణ్ణి కాదు అనేసి ఇంగ్లీష్లో రాయమని చెప్తున్నారు. అలాగే చాలా అది స్పష్టంగా జిఎస్టీ నెంబర్ కింద రాయమని అంటున్నారండి. అంటే ప్రింట్ చేయాలి మీ బిల్ దాని మీద. అంతేకాకుండా ముఖ్యంగా ఈ వ్యక్తులు అంతర్రాష్ట్ర సరఫరాలో ఉండరాదు. అంతర్రాష్ట్ర సరఫరాలో ఉండరాదు అంటే మీరు ఒకవేళ ఆంధ్ర వాళ్ళైతే ఆంధ్రలో ఉన్న వారికి మాత్రమే సరుకు అమ్మాలి, తెలంగాణ వారికి సరుకు అమ్మరాదు. అలాగే తెలంగాణ వారు ఆంధ్ర వారికి అమ్మరాదు. మీ బిజినెస్ అంతా ఆంధ్రలోనే జరగాలి. ఇన్ కేస్ మీకు సరుకు వచ్చే పార్టీ ఈ కాంపోజిషన్ స్కీమ్లో ఉండి వేరే రాష్ట్రంలో ఉండి మీకు సరుకు పంపాలంటే ఈ స్కీమ్లో కుదరదు. ఇంకోటి, ఒక్కటే పాన్ మీద వివిధ రాష్ట్రాల వివిధ జిఎస్టీ రిజిస్ట్రేషన్లు ఉంటే ఈ స్కీమ్ తప్పనిసరిగా వినియోగించుకోవాలి. అలాగే ఈ స్కీమ్ ఈ కామర్స్ రంగంలో ఉన్నవారు వినియోగించరాదు. అంటే మీ వ్యాపారానికి సంబంధించి అమెజాన్, స్నాప్డీల్, ఫ్లిప్కార్ట్ ఇలాంటి వాటిల్లో ఉన్నా లేక మీకే సొంతంగా షాపింగ్ వెబ్సైట్ కానీ మొబైల్ అప్లికేషన్లు కానీ ఏదో డెలివరీ అనేసి
హోమ్ డెలివరీ అని ఇలాంటి ఈ కామర్స్ సంబంధించినవి ఏవి కూడా ఈ స్కీమ్లో ఉన్నవారికి చేయరాదు. ఒకవేళ ఉంటే ఈ స్కీమ్ వాళ్ళకి వర్తించదు. ఇవి ఈ కాంపోజిషన్ స్కీమ్ లివి అనే దాంట్లో చాలా ముఖ్యమైన నిబంధనలండి. కాబట్టి ఎంత మీరు ఒకసారి మళ్ళీ మీ ఆడిటర్లు వీళ్ళతో ఈ విషయం ప్రస్తావించి మీకు ఏమైనా సందేహాలు ఉంటే తీర్చుకోగలరు. ఇది నేను మీకు సొంతంగా ఏదో ఎంక్వైరీ చేసి చెప్తున్నది కాదండి. 3వ తారీఖు ఆంధ్రజ్యోతి మెయిన్ ఎడిషన్లో దీనికి సంబంధించిన డీటెయిల్స్ పూర్తిగా ఇచ్చారు. ఒకసారి చదివి మళ్ళీ నేను ఏదైనా ఇన్ఫర్మేషన్ మిస్ చేసి ఉంటే మీకు చదవడం మూలంగా మరీ తెలుస్తుంది. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే మీ ఫ్రెండ్స్కి మీ కో బిజినెస్ పీపుల్కి షేర్ చేయండి.